కెమెరా రెడీ, రోల్. దిస్ ఇస్ బాలు ఫ్రమ్ ద లొకేషన్ ఆఫ్ ఫ్లైట్ యాక్సిడెంట్ విత్ అవర్ డ్రైవర్ నరేంద్ర. ఫర్ ఏబీసీ నెట్వర్క్. చాలు, మీదేమో తెలుగు కాలువ, చెప్పేవి తెలుగు వార్తలు, కానీ పూర్తి ఆంగ్లం మాట్లాడుతున్నారు. మన భావితరాల వాళ్ళు దీన్నే తెలుగు అనే అవకాశం ఉంది. మీకు ఇదేం పోయే కాలం, ఇదేం తెగులు? హే మ్యాన్, హూ ఆర్ యూ? వి ఆర్ లైవ్, గెట్ లాస్ట్. రై, మీకు ఇలా చెప్తే అర్థం కాదురా, ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. బాధగా ఉందా, నొప్పిగా ఉందా, అరవరా, ఇంకా బాధలో తప్ప మీకు తెలుగు గుర్తురాదురా? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు రా శ్రీకృష్ణదేవరాయలు. ఆ తెలుగులో లెస్ అన్న పదాన్ని మీ ఆంగ్లమున చేర్చి తక్కువ చేసెదరురా, దాన్ని భ్రష్టు పట్టించెదరురా. ఇప్పుడు చూడు వీడి బతుకు. నీచ, నికృష్ట, ద్రాష్ట, భ్రష్ట, అంభ్రష్ట, కుంకృష్ట, కుంజారి విధ, నిరతత్వ కుంక, నీ పిల్ల పిల్లలు పెట్ట, నీ పిట్టే కోపం, నీ పాడే, నీ నవరంధ్రాల్లో మైనం కూర. అరే, నా చేతిలో ఉన్నది అన్ని మందులో కలిపిన మందురా. ఈ మందు కుట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చూడాలి. అటు అటు తాగరా. ఎలా ఉంది? రే, ఇందాక మద్యపానశాలలో ఏమన్నావు? డ్రింక్స్ ప్లీజ్ అన్నా సార్. రే 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 రే, మీలాంటి వాడి వల్లేరా తెలుగు వాడిపోతుంది, మాడిపోతుంది, రాడిపోతుంది. దయచేసి మందు కొట్టండి అనొచ్చు కదరా. అరే, తాగుబోతులు కూడా తెలుగు మాట్లాడకపోతే ఎలారా? నొప్పిగా ఉందా? ఏంటి సార్, అలా తెలుగులో అడిగితే ఎవరికి అర్థం కాదు సార్. ఒకవేళ అర్థమైనా తాగింది దిగిపోదు సార్. తాగింది దిగిపోతే మళ్ళీ మళ్ళీ తాగుతారు, దానివల్ల నీకేంటో నష్టం, మీ మధ్యశాలకే కదరా లాభం. కాస్త అర్థం చేసుకోండి సార్, డ్రింకింగ్ హ్యాబిట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది. ఆ పదాలు అన్ని ఇంగ్లీష్ వాళ్ళ వల్ల వస్తాయి. ఎగ్గు, క్వార్టర్, హాఫ్, ఫుల్. ఎవడికి చెప్తున్నావురా? తాగుడు మన తెలుగుడి అలవాటి. దేవతలు దాన్ని సురాపానం అంటే మన పూర్వీకులు దాన్ని సుధాపానం అన్నారు. మరి పెగ్గు మాట ఏంటి సార్? అరే, అది మన ఉగ్గు గినెరా. ఆంగ్లేయుడికి దాన్ని ఉగ్గు అన్న రాక పెగ్గు అన్నాడు. తాగుబోతులందరికీ ఇదేనా హెచ్చరిక? మీరు తాగినా వాగినా, వాగినా తాగినా తెలుగులోనే మాట్లాడాలి. పావురం, అర బ్రాండీ, నిండు విస్కీ, ఇలా ఇలా ఇలాగే అడగండి. మరి రమ్ము, విస్కీ, జిన్ను, ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే కదా సార్. ఎట్టకారమా? రే 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 రే, పేర్లు ఏ భాషలో అయినా ఒకటేరా సార్? భయపడ్డావా? తెలుగు భాషలో ఎవడు తిట్టని కొత్త తిట్టు మరి జాంపిదవే. My name is Shiva. Everyone calls me Chiru. Chiranjeev. Chiranjeeva? Yeah. ఆ పేరుతో మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఐయన్లో స్టైల్గా హీమాన్లా ఉంటానని. ఓ, సరే గానీ ఏదైనా ఆర్డర్ ఇద్దామా? ఓ, షూర్ షూర్. బేరర్ సార్, 2 క్యాప్స్. ఓకే సార్. అర్జున్, ఏంటిది? ఫ్లవర్. ఏంటి? బుక్, బుక్. ఏదో మాట్లాడాలని రమ్మన్నారు? యువర్ లైవ్ ప్రోగ్రామ్ సూపర్, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. ఏంటి మాట మాటికి కిందకి చూస్తున్నారు? దిస్ ఈస్ రోజ్ ఫ్లవర్, అండ్ ఐ వాంట్ టు బి యువర్ లవర్. సింగ్ ఎ సాంగ్ ఇన్ షవర్ అండ్ బి విత్ మీ ఫర్ ఎవర్. Ah!
అమ్మా, కించిత్ అంతరాయానికి మీరు నన్ను క్షమించాలి. నీ పురుషుడు చిచి ఈ పురుషుడితో కొద్దిసేపు మాట్లాడాలి. ఫర్ వాట్? రెండే నిమిషాలు రా పురుష. సోదరి, మీ అనుమతితో. హే, హు ఆర్ యు మ్యాన్? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరు నువ్వు? హే, నిన్నే నన్ను వదులు, వదులు. ఎవరు నువ్వు? సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. ఈ పాట రాసింది ఎవరు? తెలియదు. ఈ పాట పాడింది ఎవరు? తెలియదు. నాకు తెలుసు నువ్వేం అడుగుతావో, ఈ పాట ఎవరు పాడారు అని, అంతే కదా? మడోనా డార్లింగ్. మన తెలుగు వాళ్ళు రాసిన పాట, పాడిన పాట గుర్తులేదు, కానీ ఎవరు ఆంగ్లం అది గింత గింత గుట్టలేసుకుంది మాత్రం గుర్తున్నదా? నన్ను కట్టేసి మరి ఎందుకు తత్తున్నారు సార్? అబ్బో, మళ్ళీ తిన్నాడు. సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. నేను ప్రేమికుండే సార్. కానీ నువ్వు ఆంగ్ల భాష ప్రేమికుడివి. ఆ మాత్రం ఇంగ్లీష్ లేకపోతే అమ్మాయిలు పడరు సార్. అయినా మీ మొహం చూసి ఏ అమ్మాయి ప్రేమించుండదు. అసలు మీ మొహం కనపడితే కదా. ప్రేమించాలన్నా, ద్వేషించాలన్నా, తిట్టాలన్నా, పొగడాలన్నా తెలుగులోనే జరగాలి. యు నో ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్ ఐ మళ్ళీ 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 ఆంగ్లము. సార్, మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు, మళ్ళీ తలకి ముళ్ళ కిరీటం ఏంటి సార్? ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టాలని చూసా? మళ్ళీ ఈ పూలన్నీ నాకు ఇస్తే తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్. ఇస్తావురా? నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను. ప్రేమికులు ఎవరైనా ప్రేమించేప్పుడు తెలుగులోనే ప్రేమించండి, లేదా నేను. రాధిక, డిడ్ యు ఫినిష్ యువర్ హోంవర్క్? యా, వాట్ అబౌట్ యు? ఐ ఆల్సో ఫినిష్డ్ మై హోంవర్క్. టుమారో సండేనా? విల్ ఆస్క్ ఫర్ డాడీ టు గో టు జూపార్. లాస్ట్ టైం వి ఎంజాయ్డ్ ఎ లాట్. యా, ఎలిఫెంట్స్, టైగర్స్, లయన్స్, టార్టాయిస్. గులాబీ పువ్వుల్లా ఉన్నారు, బందరు మిఠాయిల్లా ఉన్నారు. పరాయి భాష ఎందుకు నాన్న? చక్కటి తెలుగులో మాట్లాడండి నాన్న. మమ్మీ, డాడీ, గ్రాండ్మా, గ్రాండ్పా. అరే ఎందుకురా, మోకాళ్ళంత లేరు, చెట్టంత మనిషిని చెప్తుంటే పట్టించుకోరేంట్రా? అమ్మా అనండ్రా కమ్మగా ఉంటది, నాన్న అనండ్రా తీయగా ఉంటది, తాత అనండ్రా ముద్దుగా ఉంటది, మామయ్య అనండ్రా మహా ముద్దుగా ఉంటుంది. మామా? ఇంకా ఇంకో ఒక్కసారి మామా అనండ్రా. అలాగే మామా. పిలిచింది వాళ్ళ కాదు, నేను. రండి, ఆగండి, నేనే వస్తాను. పిలిచింది ఎవరైనా, పలికింది ఎవరైనా, పిలుపు తెలుగులోనే ఉంది, పలుకు తెలుగులోనే ఉంది. ఎంత కమ్మగా ఉంది. యు ఆర్ అండర్ అరెస్ట్. తెలుగు తల్లికి మల్లెపు దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఎంత మంచి రక్షక భటుడవు నువ్వు. అయ్యా, తమరది రక్షక పట నిలయమునకు తోడ్కొని పోటకు వచ్చి తిని దయచేసి నాతో సహకరించు. ఇది ఇది అచ్చమైన తెలుగు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు మన అవసరం. తీసుకో 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 తీసుకో. మరీ అంత తొందరగా ఉంటే దా పద దా పద 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 పాడబోయి భారతీయుడు. రే సార్, హీట్ గా ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయి. ఓకే సార్. రే, ఏమన్నావు? చెవుడా వినబడలేదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. హీట్గా ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయమని చెప్పాను. తెలుగువాడిగా పుట్టి, తెలుగువాడిగా పెరిగి, తెలుగు పాలు తాగి, తెలుగు పెరుగు తిని, తెలుగు అన్నం తిని, తెలుగువాడు పుట్టిన బట్టలేసుకొని పరాయి భాషలో మాట్లాడడానికి సిగ్గు కాలేదు.
నా ఇష్టం రా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఏం తప్ప? తప్పు నా ఇష్టం, నా ఇష్టం అనుకోబట్టే తెలుగు బ్రష్ పట్టిపోతుంది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కలుచు